మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియో అమ్మవారిది చెప్పినటువంటి వీడియో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. థాంక్యూ సార్. ఆ నాలెడ్జ్ కి ఇంకా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పక. కొన్ని కొన్ని ఉంటాయి స్పిరిచువాలిటీలో ఉండేటువంటి పవర్. పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎలా అనంటే, ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అన్నారు, స్పిరిచువాలిటీలో కొన్ని విషయాలు మనం చూడలేము బట్ రియాలిటీలోకి వస్తాయి. సైన్స్ ఏంటంటే మనం చూసి జడ్జ్ చేయగలుగుతాము ఇది అని చెప్పేసి, స్పిరిచువాలిటీలో మనం ఏదైతే నమ్ముతామో అది చూడగలుగుతాము, మనం ఏదైతే చూడగలుగుతామో అది నమ్ముతాము సైన్స్లో అని చెప్పేసి చెప్పారు. అవును సార్. అటువంటి విషయాలు మీరు చెప్పటం అనేది రియలీ గ్రేట్. ఈ హ్యాట్స్ ఆఫ్. ఇంకంతే. థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్స్కి చాలా కొత్తగాను, దాంతోపాటు ఆ నాలెడ్జ్లో అంటే ఓహో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మైండ్ మేనేజ్మెంట్ ఒకటే కాదు స్పిరిచువల్ కూడా యాడ్ అయ్యి ఉందా, అందులో అంత ట్రస్ట్ ఉందా అనేటువంటి విషయం. స్పిరిచువాలిటీ ఇస్ మోర్ పవర్ అండి. అసలు అందుకే నో వర్డ్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో అండ్ బిఫోర్ దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ అండి, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే కామెంట్స్ చూశాను చాలా అద్భుతంగా, అసలు కొంతమంది అయితే ఐఎమ్ కమిటెడ్ అని ఇంకా రకరకాలు ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో నిన్న మనం సెల్ఫ్ మోటివేషన్లో పార్ట్ వన్ చేసాం, ఇప్పుడు చేయబోయేది పార్ట్ టూ. ఓకే. సో ఈరోజు నేను మాట్లాడబోయేది హౌ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. అంటే అక్కడ యువర్ సెల్ఫ్లో యూ తీసావు అనుకోండి, దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్, అంటే అక్కడ ఏం మీనింగ్ ఉండదు. అంటే దెర్ ఈస్ నో మీనింగ్ వితౌట్ యూ, అంటే మీరు లేకపోతే సెల్ఫ్ మోటివేషన్ అనేది జరగదు. సో ఈరోజు మనం పార్ట్ టూలో ఏం మాట్లాడుతున్నాం అంటే, నిన్న పార్ట్ వన్ వీడియో చేసిన చూడండి, టెక్నిక్ నెంబర్ టూ. నేను టెక్నిక్ నెంబర్ వన్ ఏం చెప్పాము అండి, యాక్చువల్లీ ఇన్నర్ మోటివేషన్ కావాలి. అంటే ఇన్నర్ అంటే 21 వై అనేది రాసుకోవాలి. వై తెలిస్తే వే తెలుస్తుంది. నిన్న కూడా చెప్పాను హైవే అవుతుంది, దారి రహదారి అని అన్నాం. సో ఈరోజు ఏంటంటే టెక్నిక్ నెంబర్ టూలో ఎక్స్టర్నల్ మోటివేషన్ అనమాట. ఇంటర్నల్ అంటే మనలో నుంచి వచ్చేది. ఎక్స్టర్నల్ మోటివేషన్ మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలంటే, వెరీ పవర్ఫుల్ ఏంటంటే సౌండ్ మ్యూజిక్. ఎందుకంటే మ్యూజిక్తో ఎవరినైనా షేక్ చేయొచ్చండి. నేను నా క్లాసెస్కి వచ్చినప్పుడు 9 డేస్ క్లాసెస్లో మనీ డ్యాన్స్ వేయిస్తాను. ఇది ఎక్కడ ఎవరూ చేయరనమాట. ఎక్స్క్లూజివ్లీ ఈసారి 9th బ్యాచ్లో ఇంకొన్ని పవర్ఫుల్ మోటివేషనల్ మనీ ఫ్రీక్వెన్సీ సాంగ్స్ వేస్తున్నాను. మనీ ఫ్రీక్వెన్సీ సాంగ్స్ ఈ సాంగ్స్ ప్లే చేస్తామంటే కింద అంటే ఒక సునామీ వచ్చి అలా ఒక వైబ్రేషన్ వస్తుందండి. అండ్ ఆ కింద నుంచి తీసుకొస్తాను అనమాట. అంటే ఎప్పుడైతే రూట్స్ నుంచి వస్తాయో ఫ్రూట్స్ చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మ్యూజిక్ గుర్తుపెట్టుకుంది. అంటే ఎటువంటి మ్యూజిక్ వినాలి చాలామందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యూజిక్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక పర్సన్స్ని కొంతమందిని తీసుకుని జిమ్ చేశారు, జిమ్కి పంపించారు. ఒక పర్సన్ వితౌట్ మ్యూజిక్ లేకుండా జిమ్ చేయమన్నారు, ఒక పర్సన్ విత్ మ్యూజిక్ జిమ్ చేయమని చెప్పారు. సో ఎవరు బాగా ఎక్కువసేపు చేశారంటే, అంటే సేమ్ అవర్స్ చేసి ఇతను అలిసిపోతే, సేమ్ అవర్స్ చేసినా కూడా ఇతను అలిసిపోలేదు. బికాజ్ జిమ్లో ఎలా ఉంటుంది మ్యూజిక్. సో అంటే మ్యూజిక్ అనేది అంత పవర్ఫుల్ అండి. వెన్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ విత్ మ్యూజిక్ యువర్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా గోస్ అప్. ఇది నేను 9 డేస్లో మీకు చేయిస్తాను మనీ ఫ్రీక్వెన్సీ. సో అందుకే సౌండ్ ఈజ్ ఆల్సో ఏ వైబ్రేషన్. నేనేం చేస్తానంటే సైంటిఫిక్ ప్రూవెన్ వీడియోస్ వేస్తాను 9 డేస్ క్లాసెస్లో. జాగ్రత్తగా వినండి, 9 డేస్ నా 9 డేస్ క్లాసెస్లో ఇస్తారు 9th బ్యాచ్లో ప్రూవెన్ సైంటిఫిక్ మ్యూజిక్స్ ప్లే చేస్తాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఒక పర్టికులర్ మనీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దానివల్ల ఏంటంటే మైండ్లో ఆల్ఫా వేవ్స్ యాక్టివేట్ అవుతాయండి. సో అయితే ఇలా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ సంబంగి గారు ఫ్రమ్ బొబ్బిలి, ఒక్కసారి చూడండి సార్ మీరే. అన్వర్ సార్ థ్యాంక్ యూ. చాలా సంవత్సరాల క్రిందట ఒక 2 లాక్స్ ఇంట్రెస్ట్కి ఇచ్చాను సార్, ప్రిన్సిపల్ అమౌంట్ ఈరోజు ఇచ్చేసాడు సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్లే ఇవ్వట్లేదు ఇప్పుడు. అసలు ఇంట్రెస్ట్లే ఒరే బాబు నాన్న ఇంట్రెస్ట్ ఎంచిరా అసలు అని అనేవాళ్ళు పిలిచి మరీ ఇంట్రెస్ట్ చూడండి. అక్కడ నేను క్లియర్గా అతను వీడియో కూడా పెట్టారు. సో నెక్స్ట్ చూసేయండి. సో రవి సార్ ఫ్రమ్ కెనడా, నాకు మొత్తం 17 కంట్రీస్ నుంచి క్లయింట్స్ ఉన్నారు. మనం చెప్పాం కదండి రవి గారు 12 కోట్లు ఇల్లు కొనుక్కున్నారు, 12 క్రోర్స్. అవునా? 12 కోట్లు అండి, 12 కోట్లు ఇల్లు కొనుక్కున్నారు. అసలు నేను ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయినా మామూలుగా కాదు. ఒకసారి చూడండి సార్. హ్యాపీ మనీ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ హ్యాపీ టు షేర్ హ్యాపీ న్యూస్ దట్ ఐ హావ్ సెక్యూర్డ్ అ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కెనడాలో. అది కూడా ఐ జాయిన్డ్ యాజ్ టెంపరీ ఎంప్లాయీ ఫర్ 3 ఇయర్స్ టర్మ్ బట్ గాట్ లక్కీ ఇన్ జస్ట్ 1 ఇయర్. థ్యాంక్ యూ అన్వర్ సార్.
మూడు వాళ్ళ గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్కరి కళ అలాంటిది. అక్కడ కెనడాలో ఆయన గవర్నమెంట్ జాబ్ కొట్టారంటే అది కూడా 3 సంవత్సరాలు అంటే కాంట్రాక్ట్ బేస్ మీద జాయిన్ అయితే 1 ఇయర్లోనే పర్మనెంట్ అయిపోయిందండి. బాబా బాబా అసలు మామూలుగా కాదు అంటే ఇలాంటి మిరాకిల్స్ నేను చేయిస్తాను. అంటే మీకు జాబ్ ప్రాబ్లం ఉందా, హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంట్లో నేను చెప్తాను కదండి ఏ ప్రాబ్లం ఉన్నా 1 సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. రిజల్ట్స్ చూడండి, రిజల్ట్స్ చూసుకొని కొన్ని నమ్మేయాలి. అందుకే April 29th బ్యాచ్ ఉంటుందా, బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ 1000 మెంబర్స్లో మీరు అవకాశంగా తీసుకొని మీ నెట్వర్క్ని పెంచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అది నెట్వర్క్ కింద మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం. సో 9th బ్యాచ్ వెరీ స్పెషల్, ఎందుకంటే అన్వర్ గారు దానికి చాలా టెక్నిక్స్, ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని టెక్నిక్స్ని నేర్చుకొని పెద్ద పెద్ద స్పీకర్స్ దగ్గర అంటే కోచెస్ దగ్గర నేర్చుకొని ఆ 9th బ్యాచ్లో కొంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో 1000 మెంబర్స్లో మీరు కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ రిజల్ట్ చూసిన తర్వాత జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఎస్ ఎస్, మీ అందరూ చూడండి, ఇందాక మనం చెప్పినట్టు నాట్ ఓన్లీ లోకల్ గ్లోబల్గా కెనడా చూడండి, అందుకే ఈ పేరు కూడా మెన్షన్ చేశానండి. 12 కోట్లు ఇల్లు కొనుక్కున్న అతను కూడా అంటే బాగా ధనవంతులు కూడా ఇంకా నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో మనందరం గుర్తుపెట్టుకుంది లైఫ్లో రిలాక్స్ అయితే క్లైమాక్స్ అనే విషయం గుర్తుపెట్టుకుంది. రిలాక్స్ అవ్వద్దు, అప్డేట్ అవ్వండి లేకపోతే అవుట్డేట్ అయిపోతాం. సో అప్డేట్ అవ్వాలంటే మీకు చాలా మంది సార్ 9 రోజుల్లో కేవలం 9 రోజుల్లో జీవితం మార్చుకోవచ్చు ఎలా అంటే నేను నేర్పిస్తానండి. సో అయితే అండి ఇంకోటి ఏంటంటే నీ లిసన్ ఏమవుతుంది అంటే ఇన్స్టెంట్ ఇంపాక్ట్ వస్తుందండి. అందుకే జనరల్గా కొన్ని కొన్ని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మ్యూజిక్ అనేది చాలా పవర్ఫుల్. మనం ఏంటంటే మ్యూజిక్ ఎంత పవర్ఫుల్ అంటే కొన్ని రకాల మ్యూజిక్ మనల్ని కాంగా ఉంచేస్తే, కొన్ని రకాల మ్యూజిక్ అంటే ఇలా ఊగిపోయినా చేస్తాను. అదేంది నేను అంటే మీరు వీడియో చెప్తుంటే పూర్వకం వస్తుంది అంటే నిజంగా చెప్తున్నానండి. 9 డేస్ క్లాసెస్లో వాళ్ళకి తెలియని కొత్త పరిచయం అనమాట, వెర్షన్ 2.0 నేను పరిచయం చేస్తాను. సో అండ్ ఇంకోటి తీసుకున్నంటే హై వైబ్రేషనల్ నేను ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ పెడతాను. దీనివల్ల ఎలా ఉంటుందంటే చాలామంది వాళ్ళు తెలియకుండానే రావాల్సిన డబ్బులు వచ్చేస్తుంటుంటాయి. అయితే కొంతమంది చేసి తప్పు ఏంటంటే పాటలు చాలా సాడ్ సాంగ్స్ ఉంటారు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు పాపం, ఇలాంటి సాంగ్స్ వినడం వల్ల కూడా ఏమేందంటే ఇంకా ఇంకా కష్టాలు వచ్చేస్తుంటుంటాయండి. కొంతమంది ఎలా ఉంటారంటే బాగా అప్పులోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఎలాంటి పాటలు కూడా వినిపిస్తాయంటే వాళ్ళు ఎఫ్ఎం ఛానల్ పెట్టిన ఎవరి కోసం అలాంటి పాటలు కూడా వస్తాయి. అంటే బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది అంటే మీరు ఏ ఫ్రీక్వెన్సీ ఉంటే ఆ పాటలు కూడా కనెక్ట్ అవుతాయండి. బా అది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. అది ఎగ్జాంపుల్ మరి చూడండి, ఇక్కడ జయ హో అనే సాంగ్ ఎంతమంది వైబ్రేషన్ వస్తుందండి. జయ హో అనుకనే అనుకో మనం కూడా ఒకసారి ఆ మాట అనేయాలనిపిస్తుంటుంది. మనం చిన్నప్పుడు స్కూల్లో క్లాసెస్ ఉండేప్పుడు ఎక్కడైనా పక్క నుంచి సాంగ్స్ వస్తుంటే మనం కూడా లా నుంచి సార్ టీచర్గా చూడగలం కామ్ ఉండిపోదామండి మనకి పెళ్ళిపోతూ ఉంటుంది. జనరల్గా మనకి క్లాసెస్ అయినప్పుడు అంటే స్కూల్స్ కాలేజ్ స్కూల్స్ ఉండేప్పుడు పక్క నుంచి పెళ్ళిళ్ళు అయినప్పుడు ఆ సాంగ్ వస్తుంటే మనం కూడా కింద గుర్తొచ్చి ఉండదు. సో సాంగ్స్ అనేది అంత పవర్ఫుల్ అంటే అది ఎటువంటి సాంగ్స్ మన మూడ్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ దాంతోపాటు మనకి ఒక కంఫర్ట్ జోన్లోకి తీసుకువెళ్ళి అంటే మనల్ని మనం పరిచయం అయ్యేలా చేస్తాయి. హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ అయ్యేలా చేస్తాయి. దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ కంప్లీట్గా అండి మ్యూజిక్ ఆ పవర్ ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే టెక్నిక్ నెంబర్ 3 అంటే ఇంతకు ముందు మనం ఏం చెప్పామంటే ఫస్ట్ దాని టెక్నిక్ నెంబర్ 1 21 వయసు రాయాలి, రెండోది ఏంటంటే మ్యూజిక్, టెక్నిక్ నెంబర్ 3 అంటే బాడీ లాంగ్వేజ్. మోటివేషన్ అంటే ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూస్ ద బాడీ లాంగ్వేజ్. ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ లివింగ్ ఇన్ అవర్ బాడీ. అంటే మన బాడీలో అంటే అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. మన బాడీ లాంగ్వేజ్ యూస్ చేస్తే కూడా ఆ రకమైన మనం మారిపోతాం. మిడిల్ క్లాస్ టు మిలినియర్ అవ్వాలంటే నేను ఎటువంటి బాడీ లాంగ్వేజ్ అంటే మిడిల్ క్లాస్కి కూడా ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి. అది చాలా మందికి తెలియదు. రిచ్ పీపుల్ హ్యావ్ ఏ బాడీ లాంగ్వేజ్, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ ఏ బాడీ లాంగ్వేజ్. నేను కొన్ని వీడియోస్ ప్లే చేసిన తర్వాత తెలియకుండానే వాళ్ళ చేంజెస్ వస్తాయి. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే వన్ చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఏమవుతుందంటే ఇన్స్టెంట్లీ ఇన్స్టెంట్ కాపీలో ఇన్స్టెంట్ న్యూడిల్స్ లాగా వెంటనే ఫ్రీక్వెన్సీ అనేది మారిపోతుంది. అయితే ఇక్కడ నేను చెప్పబోయేదంటే లో బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఎ లో ఎమోషన్, హై బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఎ హై ఎమోషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేశారు కొట్టగానే ఏ నరుస్తుంటుంటారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే యువరాజ్ సింగ్ చూడండి 6 బాల్కి 6 సిక్స్లు కొట్టినప్పుడు ఎలాగా అసలు మామూలుగా కాదు. విరా మీకు మనకు గుర్తుండే ఉంటుంది ఒకప్పుడు సౌరభ్ గంగూలీ షట్ చూపేసి అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే బాడీ లాంగ్వేజ్ని కణం కణం నిరంతరం వాళ్ళు ఇంపాక్ట్ చేసేసుకుంటారనమాట. అది నేను ఏం చేస్తానంటే దాన్ని బయట తీస్తాను, సైంటిఫిక్గా బయట తీస్తాను. ఇక్కడ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లో ఎమోషన్ సైంటిఫిక్గా చూసుకుంటే అక్కడ ఎమగ్డాలా కనెక్ట్ అయి ఉంటుంది, బ్రెయిన్ స్ట్రెమ్ కూడా కంప్లీట్ ఎమగ్డాలా కనెక్ట్ ఉంటుంది. హై ఎమోషన్ వచ్చినప్పుడు ఎలాగ ఉంటుంది, నేను ఏం చేస్తానంటే ఈ లో ఎమోషన్స్ ఉన్న వాళ్ళని హై ఎమోషన్స్లోకి 9 డేస్లో మొత్తం అంటే చేంజ్ కాదు ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి చేంజ్,
ట్రాన్స్ఫర్మేషన్ అంటే మళ్ళీ మీ లైఫ్లో వెనక్కి అంటే నెగిటివ్ థాట్స్ రాకుండా పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి, మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళకుండా నేను చేస్తానమాట, హై బాడీ లాంగ్వేజ్లోకి తీసుకెళ్ళండి. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే, ఎలా చేయాలి మీ అందరూ కూడా మీ లైఫ్లో ఈ వీడియో చూసిన తర్వాత ఏం చేయాలంటే, రెండు చేతులు గట్టిగా పైకెత్తి మీ లైఫ్లో జరిగిన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తించుకోవాలండి. హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే, జీవితంలో బ్యాడ్ ఇన్సిడెంట్స్ గుర్తుపెట్టుకుని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మర్చిపోతారు అనమాట. మనం కూడా ఫోటో తీసుకున్నప్పుడు ఏం చేస్తాం అండి, 10 ఫోటోలు తీసుకున్నప్పుడు మంచి ఫోటో ఉంచుతాం, తర్వాత 9 డిలీట్ చేస్తాం. కానీ మనం మన మైండ్లో ఏం చేస్తాం అంటే, అలా డిలీట్ ఆప్షన్ లేదే, ఎక్కడ లేదే, అన్వర్ గారి క్లాస్కి వస్తే ఉంటాను. నేనేం చేస్తానంటే ఆ డిలీట్ బటన్ ఎక్కడ ఉందో నేను ఫైండ్ అవుట్ చేయను, నాకు తెలుసండి. ఎందుకంటే ఆమె బీటీఎస్ బ్రెయిన్ ట్రైనింగ్ సిస్టమ్ ఎక్స్పర్ట్ అయ్యాను కాబట్టి. సో అక్కడ ఇలా, ఎందుకంటే ఒకప్పుడు సైంటిస్ట్లు అండి ఏదైనా రాగానే హురేకా నేను వెంటనే అలా పిఏ సార్ వచ్చిందంటే, లేదురా వస్తే ఎలాగుంటుందో ప్రాక్టీస్ చేస్తాను. నేను ఈవెన్ ఆల్బర్ట్ ఎలిసన్, థామస్ ఆల్వా ఎడిసన్ అతను బల్బు కనుక్కునే ప్రాసెస్లో చాలా సార్ హురేకా అని గురుగారు వచ్చిందా లేదురా వస్తే ఎలాగుంటుందని. సో మీ జీవితంలో ఏం చేయాలంటే, మీ లైఫ్లో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ రోజు రోజుకి ఒకటి గుర్తు తెచ్చుకుంటే 30 డేస్ ప్రాక్టీస్ చేయాలండి. సో 30 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఎస్ సింపుల్ 30 డేస్ ఛాలెంజ్. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ 30 డేస్ ఛాలెంజ్, ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ 30 డేస్ ఛాలెంజ్, టైప్ ఇన్ కామెంట్ బాక్స్ ఐఎమ్ రెడీ. సో ఈ విధంగా టైప్ చేయండి. 30 డేస్ డైలీ ఏం చేయాలంటే, ఒక పర్టికులర్ టైంలో మీకు జీవితంలో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తు తెచ్చుకోవాలండి. చిన్నప్పుడు సైకిల్ కొన్నాం, అప్పుడైనా తెలుసా తెలియదు, అలాంటివన్నీ చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు క్రికెట్ పెట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతాం, అసలు మనమే టెండూల్కర్ లాగా ఇలా తిప్పేసి ఏరా బాలి ఏయ్ తెరచుతో అవుట్ అయిపోతాం ఇక్కడ. అంటే జీవితంలో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని గుర్తు తెచ్చుకుంటే హ్యాపీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే, మనం అలా చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిస్కోకి వెళ్ళాలనుకున్నా, ఐఎమ్ డిస్కో డాన్సర్ పాట గుర్తుందండి అని మనం మనకు రాకపోయినా డిస్కోలో ఊగేస్తాం అనుకుంటున్నాం. అంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఎటువంటి పాటలు వింటారు. నేనేం చేస్తానంటే 9 డేస్ క్లాసెస్లో డైలీ ఒక 3 కొత్త సాంగ్స్ వేస్తుంటానండి. ఒక్కొక్క సాంగ్ వేస్తున్న కొలు ఏమవుతుందంటే, వాళ్ళకి తెలియకుండానే 9 రోజుల తర్వాత ఎలా అవుతారంటే, అంటే బాగా బొగ్గుని మనం బాగా బొగ్గు నుంచి బంగారం వస్తుందండి జనరల్గా. అంటే లైక్ వజ్రం కూడా వస్తుంది బొజ్జన్. నేనేం చేస్తానంటే, మనలోనే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, మన ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉంటాయని, ప్రతి మనిషిలో కూడా. ఆ డిఫెక్ట్స్ కానీ తీసేస్తే మనం ఖచ్చితంగా మనలోనే మనకు తెలియని మిలినర్ బయటకు వస్తాడండి. సో ఈ విధంగా నేనేం చేస్తానంటే, 9 డేస్ క్లాసెస్లో కొత్త మిలినర్ ఫ్రీక్వెన్సీని డెవలప్ చేస్తాను. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ ఛాలెంజ్, సో టైప్ ఐఎమ్ రెడీ ఇన్ కామెంట్ బాక్స్. ఎస్ రేవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, వెరీ గుడ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. 1000 మెంబర్స్తో కూడుకున్నటువంటి ఒక పెద్ద బ్యాచ్ని మీరు ఈ మంత్లో రన్ చేస్తూ ఉన్నారు. 9th బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్, యూనివర్సల్ కనెక్టివిటీ ఉండేటువంటి బ్యాచ్. సో ఈ బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ డేట్ పర్టికులర్గా ఏ టైంలో ఉండబోతుంది? ఎస్, ఈ మంత్ April 29th నుంచి నేను స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుందండి. చాలామంది అడుగుతున్నారు ఎక్కడ ఉంటుంది బ్యాచ్ అని, అంటే ఆన్లైన్లో ఉంటుందండి. మళ్ళీ జాగ్రత్తగా ఉండండి, ఆన్లైన్లో 9 డేస్ స్పెషల్ జూమ్ క్లాస్ ఉంటుంది, అది కూడా April 29th, డైలీ మార్నింగ్ 6 to 7:30. ఇంట్రెస్ట్ వాళ్ళు ఇమీడియట్గా, ఎందుకంటే ఈసారి 1000 పీపుల్ ఎక్స్క్లూజివ్. 9th బ్యాచ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్యాచ్, ఎందుకంటే యూనివర్స్ కూడా బాగా ఇష్టమైన నెంబర్ 9. సో మీరు ఎనర్జెటిక్ కావాలంటే ఎనర్జెటిక్ నెంబర్ 9th బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ చేసుకుని, ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పటిదాకా నాకు 17 కంట్రీస్ నుంచి క్లయింట్స్ ఉన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ కంట్రీస్ నుంచి వస్తున్నారు. మీరు కాంటాక్ట్స్ కూడా పెంచుకోవచ్చు, మన నెట్వర్క్ పెంచుకోవచ్చు. ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్. కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, క్రెడిట్ కార్డులు కట్టలేక మునిగిపోతున్నారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ చాలామంది తీసుకున్న అసలు ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతుంటుంటారు. ఎప్పుడురా నా లైఫ్లో ముందుకొస్తారు, మీరు బాధపడుతుంది. నెంబర్ 1 సొల్యూషన్ మీ లైఫ్లో నిజంగా మిడిల్ క్లాస్ టు మిలియన్ కష్టాలని బాగా నొక్కేయాలి, తొక్కేయాలని మీకు అనిపిస్తే, ఒక వ్యక్తి కాదు ఒక శక్తికి ఎదగాలనుకుంటే, 9 రోజుల్లో జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే 9 రోజుల్లో కూడా జీవితాన్ని మార్చుకోవచ్చా అని మీకు అనిపించాలని నేను చేస్తాను. మీ లైఫ్లో రియల్ హ్యాపీనెస్ బయట తీస్తా. లైఫ్లో నిధి కాదు, నిధుల్ని మీరు ఎలా సొంతం చేసుకోవాలో, ఫాస్ట్గా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో, 1 ఇయర్ ఆఫ్ మనీని 6 మంత్స్లో ఎలా అట్రాక్ట్ చేయాలో నేను చెప్తాను రేపు April 29th, 9 డేస్ స్పెషల్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ విత్ 1000 స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో డోంట్ మిస్ దిస్ పవర్ఫుల్ క్లాస్. సో 1000 మెంబర్స్లో మీరు ఉన్నారా, అవకాశాన్ని మీరు కావాలనుకుంటున్నారా, అవకాశాన్ని మీరు పొందాలనుకుంటున్నారా? సో April 29th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అది కూడా ఆన్లైన్లో. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే, మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. I wish you all the best for the 9th batch. Yes. Definitely. Thousands people all over the world, not in India, all over the world. It's not a local, it's a global program in the law of attraction. Yes. Yes. Thank you, sir. Thank you. Thank you. I wish you all the best. Thank you, sir.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.